ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? కష్టమేనండి, ఇద్దరికీ కష్టమే. ఎందుకని? లోకేష్ ఏంటంటే ఆయన లోకల్గా చూసుకుంటున్నాడు తప్ప రూరల్ అనేది కాన్సన్ట్రేషన్ చేయట్లే. ప్లస్ టీడీపీకి ఉన్న పెద్ద మైనస్ ఎఫెక్ట్ ఏంటంటే వీళ్ళు నాయకత్వాన్ని నమ్ముకున్నారు తప్ప ప్రజల్లో పోటల పోతున్నామని భ్రమలో ఉన్నారు. కష్టం అది. వైఎస్ఆర్సీపీకి గ్రౌండ్ లెవెల్ అనేది చాలా ఇదిగా ఉంది, చాలా హార్డ్గా ఉంది. ప్లస్ నాయకులు అనేవారు లేరు ఇక్కడ. ఎక్కడనే కాదు, ఓవరాల్ ఏపీలో మీరు వైసీపీని చూసుకోండి, నాయకులతో సంబంధం లేదు. ఉంటే వాలంటీర్ లేదు జగన్ అంతే. జగన్ వాలంటీర్ సీఎం, సీఎంఏ వాలంటీర్ ఇక్కడ, అది విషయం. అంటే ఎవరో ఒకరికి ఉంటుంది కదా, ఇప్పుడు ఇద్దరు రాకుండా ఉండరు కదా, ఎవరో ఒకరు ఆ ఛాన్సెస్లో స్కోప్ ఎవరనేది చెప్పలేము. అవి చెప్తే జగన్ సీఎం కావాలి, చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్తాంగా. ఈ సర్వేలు ఎందుకు, ఇవన్నీ మీరు మైకులు పట్టుకు రావాల్సిన లేదుగా. ఒపీనియన్ అనేది మాత్రం కష్టమే మేడం, అది ఓపెన్గా చెప్పలేము. అది ఓపెన్గా చెప్పలేము అని కాదు, ఎందుకంటే ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఎవరికి అర్థం కావట్లే. అది కష్టమే, ఇద్దరికే కష్టమే. ఎవరనేది నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది సార్? చంద్రబాబు నాయుడు గురికి. ఎందుకని? ఇక్కడ సరైన పని చేసిన వాడు ఎవరు ఉన్నాడు? అరకి ఉన్నాడు అనుకో, అరకి చేసి వాడు పాపం రోడ్డు చూడు నెంబర్ వన్గా చేశాడు. ఆయనకు పుణ్యం రాలేదు, నాకు పుణ్యం వచ్చినట్టు ఈ రోడ్డు ఆ రోడ్లో రోడ్లు ఎక్కువ చేసేవాడు. ఏంది మళ్ళీ అరకి నిలబడితే అరకే గెలుస్తాడు, అరకి లేడు కాబట్టి అరకే ఎవరు వైఎస్ఆర్ అనేది గెలదు మంగళ ఇది. చంద్రబాబు నాయుడు కొడుకే గెలుస్తాడు. లోకేష్ ఎందుకు గెలుస్తాడంటే ఏం చెప్తారు? లోకేష్ ఎందుకు గెలుస్తాడంటే పోయినసారి ఓడిపోయాడు, సానుభూతి ఉంది. ఇప్పుడు ఆయన వృక్ష అసలు ఏమైనా బాగానే చేస్తున్నాడు, మంగళగిరి అనేది బాగానే చేస్తున్నాడు, పదవిలో లేకపోయినా బాగానే చేస్తున్నాడు, దానికి గ్యారెంటీ. ఇప్పుడు గెంజర్ తీయమంటే రాడు. అతను 100 పార్టీలు తిరుగుతాడు. ఒక పార్టీ అంటే నీకు నేను ఒక పని చేస్తున్నావు నీ కింద, అబ్బాయి నా కింద పని చేస్తున్నాడు అనుకుంటావు. అందుకని ఆయన 100 మంది కింద పని చేస్తాడు, అందుకని గెంజర్ తీపి రాడు. ఇప్పుడు పార్టీ మారిన ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఉంటుందిగా, ఎవరికైనా ఉంటుంది, అసలు రాడు. మంగళగిరి మాత్రం గెంజర్ తీపి రాడు, అది కన్ఫర్మ్. అది ఇంకొకళ్ళన్నా నేను చెప్పలేను కానీ చిరంజీవి మాత్రం రాడు. కానీ అక్కడ గంజి చిరంజీవి ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ కాదు, జగన్ ఫోటో చూసేస్తారు కదా ఓట్లో అని అంటున్నారు. జగన్ ఫోటో తీసే ఆయన వచ్చి ఇక్కడ ఉద్రెత్తలేదు. ఇప్పుడు 3 రాజధాని లేదు ఇక్కడ గతి. ఆ 3 రాజధాని పెట్టాడు, 1 రాజధానికే గతి లేదు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు కాదంటలా, ఏంది డబ్బులు ఇస్తే దేనికి నాపా చెప్పు. ఇప్పుడు ఏమన్నా నువ్వు నా 10 వేలు ఇచ్చావు, 2 రోజులు కాజేస్తా తినేస్తా అయిపోయింది. డెవలప్మెంట్ చేయి, డబ్బులు ఇవ్వకు. ఎవరు ఏమన్నాడు ముసలి పెంచుకో, ఇంకొక 20 రూపాయలు కలిపి 5 వేలు లేకపోతే 6 వేలు వాళ్ళకే ఇయ్యి. 18 సంవత్సరాలకి 18 వేలు ఇవన్నీ డబ్బులు వద్దు. అది చంద్రబాబు నాయుడు ఒకటే, నువ్వు సచ్చిపోతున్నావు రూపాయి ఇవ్వడం, అతను డెవలప్మెంట్ ఇప్పించి. అది సింగపూర్ చేస్తారు, అతను తలుచుంటే ఏదేం చేస్తాడు మాత్రం గ్యారెంటీ. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్టా, డెవలప్మెంట్ కరెక్టా? ఇవ్వడం సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, పెన్షన్ ఒకటి ఇవ్వాలా, డెవలప్మెంట్ చేయాలా. 10 కంపెనీలు వచ్చాము, 1000 మంది 1000 మంది బతుకుతారు. నువ్వు 1000 మందిలో నువ్వు పెంచే ఎంతమందికి ఇస్తున్నావు? మాకైతే 100 మంది సరే, 500 మందికి ఇస్తావు, 500 మందికి ఇవ్వట్లేదు నువ్వు. అది డబ్బులు వేస్ట్ చేసి జనాన్ని పాడు చేయడం మాట చెప్పాలి అంటే. అది ఈ పెంచుని ముసలి పెంచు, నేను కాదంటలా. ఇవ్వడు 18 నాకెందుకు అమ్మ 18 వేలు నాకు ఇస్తున్నావు, నాకెందుకు నేను పని చేసుకోలేనా? అంటే నేను ఏరే అప్పుడు విస్త్రీ బాల వాళ్ళకి 10 వేలు అంటున్నారు, మంగళ వాళ్ళకి 10 వేలు అంటున్నారు. ఎవరికైనా ఆ 10 వేలు కూడా ఇష్టం. 10 వేలు ఇవ్వకపోతే మనం బతుకుతాం, బతుకం అవన్నీ ఇష్టపోతావు. డెవలప్మెంట్ చేయి, 10 కంపెనీలు ఇస్తారా, హ్యాపీ పోతుంది జీవితం. ఇంకో పని దొరికిద్దాం, ఇవాళ పని లేదు అసలుకి. మీరు ఏమన్నా అనుకో, పని అనేది లేదు. అదొకటి చంద్రబాబు నాయుడు ఏమో ఉసుక తాటర్ నేను ఇల్లు కట్టిన రేగులు చెట్టు వేసేటప్పుడు 1100 తాటరు, లేదా ఇంకొక 100 వేసుకుంటే 1500. 1500కి నేను ఒక తాట అయితే రోడ్డు కింద పోసా, అది రోడ్డు బాగోక ఇవాళ తాటర్ వచ్చి 6 వేలు 7 వేలు. ఎవడు ఎవడు కడతాడు పని ఏది? అది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారంట. మరి అంతే, ప్రజలు గమనిస్తున్నారు. ముందుంది, నేనంటే తాగను, నాకు అలవాటు లేదు. తాగేవాడు సీపు వాటర్ ఎంత అమ్ముతున్నావు? 200 అమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు ఏమో ఎంత ఉంది? 60 రూపాయలు 50 రూపాయలు ఉంది. మామూలు బీర్లు అంటే కొద్ది కాస్ట్లీ ముందంటే 120 130, హయ్యెస్ట్ అంటే 150 ఉండేది. ఇవాళ నీ కాడ హయ్యెస్ట్ అంటే 300 400 కూడా ఉంది, క్వార్టర్ ముందు వచ్చి. అప్పుడు చెప్పా నువ్వు ఇచ్చితే యువత లాగుతున్నావు, తప్పే ఉంది. ఇప్పుడు సీపు వాటర్ 50 రూపాయలు అమ్మేది, నువ్వు 150 అమ్ముతున్నా, నువ్వు డైలీ క్వార్టర్ కొడతావు, నీ దాంట్లో 3 వేలు వస్తున్నాయిగా. నువ్వు ఇస్తే నెలకంత ఇస్తున్నావు, 7 రూపాయలు చెప్పిన సంవత్సరం 10 వేలు ఇచ్చినా కూడా నీ 30 వేలు వస్తున్నాయిగా. అప్పుడు నువ్వు మాకు ఇచ్చేది ఏముంది? సంపాదన ఉంది కదా, నీకు సంపాదన లేకపోతే
ఎవరు మంగళగిరి రాదండి వైఎస్ఆర్ అది సీఎం ఎవరయ్యే ఛాన్స్ ఎవరు సీఎం చంద్రబాబు నాయుడే అవుతాడు ఎందుకు అవుతాడండి అని చెప్పి ఆయన డెవలప్మెంట్ చేస్తాడండి అవసరం అయితే ఒకటి అంటే మన ఏరి ఉద్దేశం అంటలేదు మనం ఇక్కడ చచ్చిపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు అటు పక్క వెళ్ళిపోతాడు అంతేగాని ఇన్ని పట్టించుకోడు అది మాత్రం ఉంది డెవలప్మెంట్ అన్నా ఇతర అసభ మాదే పని చంద్రబాబు నాయుడు కండబెట్టి అడుక్కున్నా కూడా ఏలకోట్లు వేస్తారు ఇతర దేశాల వాళ్ళు ఏలకోట్లు వేస్తారు దాన్ని బట్టే రాజ్యాంగం కడతాడు అంతేగాని కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చి అసలు ఒక పట్టుదలకు వస్తే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేంద్ర రాజ్యాంగం కట్టడానికి రూల్స్ లేదు ఆయన అడుక్కున్నా సరే ఏల కోట్లు ఇస్తారు అడుక్కున్నా సరే ఆ ఏల కోట్లతో రాజ్యాంగం కడతాడు అది మాత్రం కనపం